కేసు విత్డ్రా చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రాణితో నేను మీకు క్షమాపణ చెప్పించకపోతే నేను మీ మనవరాలు సమంతనే కాదు. వంటంతా త్వరగా పూర్తయిపోవాలి. చూసావా రాధా, తమ్ముడు ఫోన్ చేసి నీ చేతి వంట తినాలనుంది అనగానే మీ ఆవిడ ఎంత మురిసిపోతుందో. ఇన్నాళ్లలో ఎప్పుడైనా రాణిలో ఇంత సంతోషం చూసావా? వాడిప్పుడు అక్క నీ చేతి వంట తినాలనుంది అనగానే ఒకప్పుడు తన చేత్తో చేసిన వంటలు గోపి కాదన్నాడన్న బాధ కూడా మర్చిపోయి ఎలా ఏర్పాట్లు చేస్తుందో చూడు. అత్తయ్య, గోపి అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించాడో రాణికి కూడా తెలుసు. గోపినింటి నుంచి పంపించినప్పుడు రాణి ఎంత బాధపడిందో మనందరికీ తెలుసు కదా. తమ్ముడి మీద తనకెంత మమకారం లేకపోతే తన భవిష్యత్తు బాగుండాలని, తన ప్రాణమైన తమ్ముణ్ణి తన మనసును చంపుకొని దూరం చేసుకుంది. అది రాణి మనసు. ఈరోజు ఆ తమ్ముడు మారిపోయి అక్క అని ఆత్మీయంగా పలకరించగానే నా రాణికి పట్టలేనంత సంతోషం వచ్చింది. తన చేతి వంట తినాలి అనేసరికి ఆనందంతో తేలిపోతుంది. నా రాణిది వెన్నలాంటి మనసత్తయ్య. ఒక చిన్న మాట కటువుగా అంటే ఆ మనసు బాధపడుతుంది, అదే అభిమానంగా పలకరిస్తే ఎంతో కరిగిపోతుంది. తాతయ్య ఇక్కడే ఆగిపోయారండి. తాతయ్య లోపలికి రండి రండి రండి. తాతయ్య మీకు ఈ విషయం తెలుసా? తమ్ముడు ఫోన్ చేసి నా చేతి వంట తినాలి అన్నాడు. విన్నానమ్మా, రాధా మాటల్లో అంతా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటానమ్మా. నువ్వు కోటీశ్వరుడు కూతురు అమ్మా. మీ నాన్న దేవరాజు ఎమ్మెల్యే, కోట్ల ఆస్తికి అధిపతి, అదంతా నీదేనమ్మా. ఆస్తి నా దగ్గరే ఉంది. నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావు, నా స్నేహితుడి కూతురు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటి తాతయ్య, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, నీ చిన్నపిల్ల మనస్తత్వం ఇప్పటికీ మారలేదా అని ఆలోచిస్తున్నాను. నా చిన్నప్పుడు మీరు చూడలేదు కదా తాతయ్య, నేను ఎలా ఉంటానో మీకెలా తెలుసు? అదే అమ్మా రాణి, నువ్వు నారాయణ దగ్గరకు వచ్చి దేవరాజు కూతురు కీర్తిలాగా మాట్లాడావు కదా. నువ్వే కీర్తి ఏమో అనుకుని నారాయణ కూడా నమ్మేశాడు. మరి ఆ కీర్తిని సూర్యంగారు చూశారు కదా. చిన్నప్పుడు నువ్వు కూడా కీర్తిలాగే ఉండుంటావేమని అలా అని ఉంటారు. అంతే కదండి జలపతి గారు, ఎప్పుడైతే రాణి కీర్తి అయిందో నాకప్పటి నుంచి కీర్తిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కూర్చోండి సార్, రాణి టీ తీసుకురా. అమ్మా ఒక్క నిమిషం, నేను వచ్చిన పని వేరు. ఇదిగోమ్మా నీ అవసరాలకు పనికొస్తాయి, తీసుకో. అరే ఇప్పుడు ఇవెందుకు తాతయ్య? ఆదాయం ఇచ్చే ఫ్యాక్టరీ ఏ కారణం చేత మూతపడిందో నాకు బాగా తెలుసమ్మా, కానీ ఇంట్లో ఇబ్బందులు అవి రాకూడదు అందుకే ఇస్తున్నాను, తీసుకో తల్లి. ఆ ఫ్యాక్టరీ మూతపడటానికి నేనే కారణం తాతయ్య. ఆ రోజు ఆ పెళ్లికి వెళ్లకుండా ఉంటే అక్కడ గొడవ జరిగేదే కాదు, నేను కేసు పెట్టి ఉండేదాన్నే కాదు, సమంత అలా పోలీస్ స్టేషన్లో ఉండేదే కాదు. తర్వాత సమంత ఉందని తెలిసినప్పుడైనా కేసు విత్డ్రా చేసుకుందాం అనుకుంటే ఆయన ఒప్పుకోలేదు. భర్త మాటను కాదనలేక నేను మౌనంగా ఉండిపోయాను తాతయ్య. ఆ పనే శంకర్ సార్కి కోపం తెప్పించింది. అంత పెద్దయిన పరువు పోయింది కాబట్టే ఆయన పగని పెంచుకున్నారు.
చివరికి పరిస్థితి ఇలా వచ్చింది. ఒక విధంగా తప్పంతా నాదే తాతయ్య. ఫ్యాక్టరీ మూతపడినందుకు వర్కర్స్ ఎంతలా బాధపడుతున్నారో తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మేం బతకడానికంటారా, మాకెప్పుడూ తిండి పెట్టిన హోటల్ ఉండనే ఉంది. ఇప్పుడు డబ్బులు అవసరం లేదు తాతయ్య. లేదమ్మా, ఒక చిన్న హోటల్ మీద ఆధారపడి నువ్వు ఇంతకాలం బ్రతికేవు కదా, ఇంకా చాలమ్మా అది. అలాంటి బ్రతుకు నీకు వద్దమ్మా. అయినా నువ్వు ఏ తప్పు చేయలేదు కదమ్మా. నిన్ను అల్లరి పెట్టబోయిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావు అంతే. హాయ్ కళ్యాణ్. ఏంట్రా చాలా రోజులకు ఫోన్ చేసావు? ఏముందిరా, డాక్టర్ వృత్తి అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కదా, ఎప్పుడూ ఏదో ఒక కేసులో ఉంటే వాటితోనే జీవితం సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్తో మాట్లాడే సమయం ఎక్కడ దొరుకుతుంది? నిజమేరా, మన ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ వరకు కలిసే చదువుకున్నాం. కాలేజీలో మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇద్దరం డాక్టర్స్ అయ్యాక మనం బిజీ అయిపోయాం. ఒకరికొకరు ఎదురుపడి చాలా కాలం అయింది. ఇంత సడన్గా ఫోన్ చేశావు, ఏంటి విశేషం? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశానురా. తొందరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాచులేషన్స్ రా. ఏంట్రా, నీ ఉమా పోయాక పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా చేసుకోను అని చెప్పావు. నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను అన్నావు, అలాంటిది ఇంత సడన్గా పెళ్ళంటున్నావేంట్రా? ఇప్పుడు కూడా నా కూతురు గురించే పెళ్లి చేసుకుంటున్నానరా. సీత అని ఒక మంచి అమ్మాయి, ప్రియ ద్వారానే పరిచయం అయింది. తను ప్రియాకి ఎంత దగ్గరైందంటే ప్రియా అమ్మ అమ్మ అని పిలుస్తూ తనని ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. తను కూడా ప్రియని కన్నకూతురులాగే చూసుకుంటుంది. ఆ అభిమానమే నేను తనని అభిమానించేలా చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, తను కూడా ఒప్పుకుందిరా. ఒక మంచి మనిషి వల్ల ఈరోజు మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ ఇందులో విచారం ఏంటంటే మా ఇద్దరినీ కలిపిన మనిషి ఇప్పుడు మాకు దూరంగా ఉంటున్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలీదు. తన గురించి వెతుకుతున్నాం. తన చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. తొందరలోనే కార్డు పంపిస్తాను, నువ్వు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానురా. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే నేను కాదు అని ఎందుకంటాను? మేము ఎవ్వరం నిన్ను పెళ్లికి ఒప్పించలేకపోయాం, కానీ అతను ఎవరో చాలా గ్రేట్ రా, నిన్ను రెండో పెళ్లికి ఒప్పించాడు. అలాంటి వ్యక్తిని నాకు చూడాలని ఉంది, తప్పకుండా వస్తాను. నువ్వు నన్ను ఆయనకు పరిచయం చేయాలి. చేస్తానురా. ఉంటాను.